ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మేమైతే సముద్రంలోకి అయితే వెళ్ళబోతున్నాం. అది మా సబ్స్క్రైబర్ ఒకడు ఉన్నాడు, ఆడు చూడండి, ఆడు తీసుకుని వెళ్తున్నాం. సో ఇది ఎక్కడ ఆన్సర్ అంటే మన ఫిషింగ్ హార్బర్ ఉంది కదా, సో ఆ ఏరియా నుంచి ఇగో బోట్లు అయితే ఇగో చూడండి ఎలా ఉన్నాయో. సో సముద్రం మధ్యలోకి వెళ్ళి మేమైతే ములుగుతాము. నార్మల్గా కాదు, ఫస్ట్ టైం ఈడు 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 ఫస్ట్ టైం వస్తున్నాడు. ఈడు పెద్ద జమ్మరు, ఈడికి మాత్రం చుక్కలు చూపించాలి. సో అందుకోసం అనేసి సో చూస్తూనే ఉండండి శివలోక్స్ తెలుగు ఛానల్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఇంజిన్ ఆపేసుకున్నాం. ఇంజిన్ ఆపేసుకొని ఇగో ఇక్కడ స్విమ్ చేయబోతున్నాం. సో మన గజేత్ గారు, ఎవరు వినోద్, వీడి పేరు వినోద్ అంట, మన సబ్స్క్రైబరు. సో ఈ వినోద్ అయితే ఇక్కడ స్విమ్ చేస్తానని అన్నాడు. సో ఛాలెంజ్ చేస్తాడంట. సో లోకల్ బండి అని నేను రమ్మంటున్నాడు, అంత ఫాస్ట్గా అవుతాడంట. సో మీరు కూడా ట్రై చేయండి. సో చూడండి ఆడ కండలు చూడండి, ఆ కండలతో లోకల్ బండి అని కూడా పనిచేయడు అలాగా. సో ఇక్కడ స్విమ్ చేయబోతున్నాం. సో మీరు చూడండి ఎంత పెద్ద చేపలు వస్తాయో ఎంత చిన్న చేపలు వస్తాయో. సో ఎవరు డేరింగ్ ఆడది. ఇగో మా ఓడైతే ఇంజిన్ ఆల్రెడీ ఆపేశాడు. సో మీ ఇష్టం, మీరు ఎలా గెంతుకుంటారు ఎలా ఉంటారు అనేసి. సో మన జిమ్ బాడీ లేచాడు. సో మన గజేత్ గారికి ఈత రాదంట, భయమేస్తుంది అనేసి ఇగో తాడు తీసి తాడు నీటిలో దించుతున్నాను.
సో ఇప్పుడైతే మా ఊరు లాలగడు నీటిలోకి దూకుతాడు. ఆగరణ కొంచెం భయం ఉంది. సో అయితే నూతనం దూకగలం కానీ సముద్రం దూకగలం. జంప్ చేస్తున్నాను. సో మీరు చూడండి. సరే నాకు చూపించు బ్రో. రాము రాము దొగ్గల రా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత లోతులో ఈత కొట్టడం అంటే నేను చెరువులో కొట్టాను గట్టిగా. సో గైస్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబర్ తీసుకుని నీటిలో తోస్తాను. ఆడే ధైర్యమే గెంతీసాడు. సో ఈత రాదు అనుకున్నాం. సో చాలా బాగా ఈత్తున్నాడు వినోద్. వినోద్ కోసం ఒక లైక్ చేసుకోండి. ఓకే అండ్ నేను నూతులో సముద్రంలో అయితే ఎప్పుడు ఈత రా సార్ కూడా నూతులోను బావిల్లో అండ్ మిగతా వాటిలో ఇప్పుడు ఈదని కానీ ఇదే ఫస్ట్ ఇంత లోతులో కొంచెం భయం ఉంది కానీ ధైర్యం కూడా ఉంది. అలాగే మా మమ్మల్ని కదా సైకిల్ అవుతావా. సో గైస్ ఇప్పుడు కెమెరా పెట్టుకొని వాటర్లోకి వెళ్దాం. సో కెమెరా ఇటు అయితే ఇసిరేస్తాను. సో చూడండి మనకి అది చెప్పచ్చు. నేను అంత లాంగ్ డిస్టెన్స్లో ఉందా ఇక్కడ నుంచి నేను ఇంటికి వచ్చాను. సో ఇక్కడ అయితే చాలా లోతు ఉంది. నార్మల్గా కాదు గ్రిప్ కరెంట్ ప్రెజర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో వాటర్ అయితే మొత్తానికి అయితే మా వినోద్ బ్రో ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా ఎంజాయ్ చేశా. సో మీరు కూడా ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. సో ఎందుకంటే సముద్రం మధ్యలో ఈత కొట్టడం చాలా అది ఫస్ట్ టైం. చాలా భయపడ్డాడు ఫస్ట్లో మనవాడు. సో వాటర్లోకి వెళ్ళిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా బాగుందంట. సో మీరు కూడా ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. శివలోకి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎక్కడో కాదండి ఈ ఏరియా. మీకు తెప్ప కింద వెళ్ళి చూపిస్తాను చూడండి. ఓ ఆర్కే బీచ్ ఏరియా కరెక్ట్గా మన ఆపోజిట్లో అయితే నో హోటల్ ఉంది. నో హోటల్ ఆపోజిట్లో. సో ఇక్కడ నేను వినోద్ మాత్రమే స్విమ్ చేశాను. ఇంకెవరు స్విమ్ చేయట్లేదు. వాళ్ళంతా రోజు అలవాటేనంటే వాళ్ళు చేయరంట. సో ఈడైతే ఫస్ట్లో ఆడబడిపోయాడు. ఆయాసం వచ్చిందంట. ఆయాసం కాదండి బ్రో. మనవాడు అలసిపోయాడు బాగా. సో జిమ్ చేసినంత ఈజీ కాదు స్విమ్మింగ్ చేయడం అని తెలిసింది. సో చాలాసార్లు పెద్ద చాలా పెద్ద మాట్లాడాడు. చిన్న చిన్న మాటలు కాదు. సో ఇది వేస్తాను చేసేస్తాను పొడి చేస్తాను అనేసి జస్ట్ తెప్పమే నుంచి ఇక్కడ దూకి తాడుకోపోతేప్పటికే పడిపోయాడు. చూడండి ఎలా పడిపోడు. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి అయితే జంప్ చేస్తున్నాను. వచ్చిన దానికి న్యాయం చేయాలి. సో అందుకని సార్ చూడండి నార్మల్గా కాదు. పాపండి కొత్త సంవత్సరం రోజు కొత్త వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో చూస్తూనే ఉండండి సీ వ్లాగ్స్ తెలుగు ఛానల్.
బాబుల్ బొక్క కొడుకు దడగా పెట్టమని పెట్టిందో వాంతలు వస్తున్నాయా? వాంత రాలేదు కానీ వాంతి ఫస్ట్ టైం వచ్చావా? కొద్ది వెళ్ళిపోయినట్టు ఉంటుంది వాంతలు పల్లెటూరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము అయితే ఆల్రెడీ సముద్రం లోపల మధ్యలోకి వెళ్ళి చూస్తాము. సో మా ఊరు అయితే ఫుల్ అవుట్, నార్మల్గా కాదు, కడుపులో మొత్తం తిప్పేసింది, అస్సలు ఉండలేకపోతున్నాడు. ఇంట్లో మనిషిలాగా దట్టంగా కనిపిస్తున్నాడు, కానీ అంతా ఏం లేదు, మొత్తం అంతా కొట్టేసింది. సముద్రంతో పెట్టుకుంటే నార్మల్గా ఉండదనేసి మనం రుజువు చేసాం. సో మన కూడా ఇంకా మనిషి అయితే ఏదో చూసారా, ఫుల్ తాయిసెలా ఉంటాడో అలాగ అయిపోయాడు. ఇదో చూడండి, మేమైతే ఒడ్డుకు వస్తాం. ఇది ఇవాళ వీడియో. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెలాంటి మరిన్ని వీడియోల కోసం ఇంక మా ఛానల్ని చూస్తూనే ఉండండి. సో ఫిషర్మ్యాన్ టాలెంట్ ఏంటనేది చూపిస్తాం. మన జిమ్ బాడీ అయిపోయాడు ఆల్రెడీ, ఆడికి ఇంక లేదు, ఇంకా ఆట కూడా పడికిరాడు, ఆటలు ఆడ కూడా పడికిరాడు. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఒడ్డుకు వస్తాం కదా. సో మన వినోద్ అయితే ఆటలాడడానికి కూడా పనికిరాడు, ఎలా ఉన్నాడు. సో ఈరోజు ఎంజాయ్మెంట్ ఎలా జరిగిందో ఏంటనేది ఆడిని అడిగి చూద్దాం. స్టార్టింగ్ అంతా బాగా ఉంది, మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి కలిసి తిరగడం ఇలా కొంచెం అనీసీగా ఉంది. అంటే మనకి ఇది ఫస్ట్ టైం లైఫ్లో అడ్వెంచర్. సో మన ఓడికి ఫస్ట్ అడ్వెంచరు చుక్కలు చూపించింది, నార్మల్గా కాదు, ఇంకా ఫుల్గా ఇంకా లెగడు. ఈరోజు ఇప్పుడు కానీ పడుకున్నాడంటే ఇంకా రేపు తెల్లారిన దాకా లెగడు, అంత దోలు తీర్చేస్తుంది. నార్మల్గా కాదు, ఎందుకంటే పెద్ద జిమ్ చేస్తున్నా అనేసి పెద్ద పునుగు మాటలు ఆడడం కాదు. అది ఏంటనేది మన ఓడికి రుచి చూపించాను. సో మీరు ఒకళ్ళు చూడాలనుకుంటున్నారా, మీకు ఆ ధైర్యం ఉందా, ఇన్స్టాలోనే మాకు మెసేజ్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలు. సో థ్యాంక్ యూ, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. సీ యూ, టాటా, బాయ్ బాయ్. తాడుందిరే తిప్పురా. అత అత అత.